కార్యములు జరిగించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి 106వ కీర్తనలో నుండి ఒక మాట ధ్యానం చేద్దాం. అనేక సార్లు 105వ కీర్తన, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరచాలని కోరుకుందాం. 105వ కీర్తన 17వ మాట, వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. స్తోత్రం చెప్పండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు మనలను పరిశోధిస్తూ ఉన్నారు, దేవుడు మనలను తప్పకుండా చూస్తూ ఉన్నారు, దేవుడు మనలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉన్నారనేటువంటి సంగతి మనం ఎప్పుడూ మరవకూడదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు. ఆయన చూచి ఊరుకునేటువంటి దేవుడు కాదు, తగిన కాలములో మేలు చేసే దేవుడైనా. ఆయన మన ప్రార్థనను వినలేని దేవుడు కాదు, మన ప్రార్థనను పట్టించుకోలేని దేవుడు కాదు. తగిన కాలములో మన విశ్వాసమును ఘనపరిచేటువంటి దేవుడైన. అవన్నీ జరగాలంటే మనకి ఏముండాలి అంటే ఓర్పు, సహనం ఉండాలి. ఓర్పు, సహనము మన జీవితాల్లో ఉంటే దేవుడు తగిన కాలం ముందు తన కార్యములను మన జీవితంలో జరిగిస్తారు. తొందరపడకూడదు. తొందరపడుట అనేది సాతానుడు మనలో ప్రోత్సాహము, సాతానుడు మనకు కలుగజేసేటువంటి భ్రమ, భ్రాంతి, తొందరపడుట. కానీ దేవుని యొక్క సన్నిధానములో దేవుని కార్యాలు చూడాలని మనం ఆశపడితే కాస్త ఓపిక, ఓర్మి కావాలి. స్తోత్రం కలిగిన కాస్త ఓపిక పట్టాలి. ఎంత ఓర్చుకుంటావో అంత ఓర్పుగా నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు. ఓర్చుకుంటే కోడిగుడ్డ ఏమైపోద్దట? దాకడవుద్ది అండి. ఓర్చుకుంటే ఈరోజు కోడిగుడ్డే, కానీ దానిని కాస్త ఓర్చుకుని జాగ్రత్తగా పొదిగించి పిల్లలు చేసి కాస్త దాని జాగ్రత్త కుదమట్టమైనటువంటి మరి ఆహారం అది పెట్టి బాగా పెంచితే కుటుంబాన్ని అంతటికి సరిపోద్ది. లేదా ఒక్క కోడిగుడ్డ ఆమ్లెట్ వేసుకుని తినేస్తే ఇంకా ఆ పూటగా ఇంకా అంతే, ఇంకా సంగతి ఇంకేముండదు. ఇంకా ఓర్చుకోవటం, ఓర్పు అనేది మన దేవుడు మనకు నేర్పించే పాఠం. ఓర్పులో, సహనములో బలమైనటువంటి వాడు యోసేపు, విశ్వాసములో బలమైన వాడు యోసేపు. ఎన్ని కష్టాలు కలిగినా, కన్నీళ్లు కలిగినా, బాధలు కలిగినా నిలబడ్డవాడు యోసేపు. స్తోత్రం కలిగినగా. మనం దేవుడు నిలబెట్టేయడం వేరు, మనం నిలబడడం వేరు. దేవుడు నిలబెడతాడు ఖచ్చితంగా, కానీ మనము నిలబడితే ఇంకా అది అద్భుతమైన కార్యం అవుతుంది. స్తోత్రం కలిగినగా. మనం నిలబడి ప్రభు కార్యములు చూడడానికి ఇష్టపడాలి. యోసేపు ఓర్పుకు సాదృశ్యము, యోసేపు సహనమునకు సాదృశ్యముగా చెప్పుకోవచ్చు, యోసేపు భక్తికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు, యోసేపు దేవుని మీద ఉన్న విశ్వాసమును తన జీవితంలో తప్పకుండా కార్యాభివృద్ధి చెందుకోవటానికి నిరీక్షణతో ఎదురు చూసిన వాడుగా చెప్పుకోవచ్చు. మనకు అలాంటి భక్తి మనకు కావాలి. యోసేపును గురించి ఒకే ఒక మాట చదువుకున్నాం మనం 105వ సంకీర్తన. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. స్తోత్రం చెప్పండి.
ఎన్ని రకాలైన బాధలు, అందులో ఇనుము బాధ ఒకటి. ఇనుము బాధ అది కొద్దిగా ప్రశస్తమైన మాట. ఎందుకంటే యోసేపు 2 సార్లు అమ్మబడ్డాడు. వీళ్ళ దగ్గర నుంచి ఒక దగ్గర కొనుక్కోబడి మరొకరి దగ్గర కూడా కొనుక్కోబడ్డాడు. అన్నలైన వాళ్ళు ఏం చేశారంటే అతనిని, అతని మీద ఉన్న కోపముతో ద్వేషముతో అతన్ని చాలా భయంకరంగా బాధించి వేధించి అతన్ని గోతులో పాడేశారు. నిజమే, మంచిగా ఉంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయి, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అధికంగా ఉంటాయి, విశ్వాసికే శోధనలు అధికంగా ఉంటాయి, దేవుల్లో ఉన్నవాడికే బాధలు ఎక్కువ ఉంటాయి. ఏ బాధ లేని వాళ్ళు ఎవరంటే, మన జీవితంలో ఏ బాధ లేదని అనుకోలేము కదా. ఇప్పుడు మనకి ఏదో మూలన, ఏదో ఒక పరిస్థితి మన జీవితాల్లో బాధిస్తూ ఉంటుంది, మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఏ బాధ లేని వాళ్ళు ఎవరు లేరు, చిన్నపిల్లలు తప్ప. చంటిపిల్లలకి ఏం బాధ ఉందండి, వాళ్ళకి ఏ బాధ కూడా తెలియదు. అసలు వాళ్ళకేమో అప్పులు కట్టుకోవాలా, లేదా సీట్లు కట్టుకోవాలా, లేకపోతే పొద్దున్న లేచి నీళ్లు తెచ్చుకోవాలా, వంట వండుకోవాలా, వార్చుకోవాలా, తినాలా, పిల్లలకి స్కూల్కి పంపించాలా, లేకపోతే ఇంకా అలాంటి కష్టపడి పని చేయాలి, ఇటువంటి ఏముండదు. ప్రశాంతమైనటువంటి జీవితం చంటి బిడ్డలకు దేవుడు అటువంటి నెమ్మదిని అనుగ్రహించాడు. జాగ్రత్తగా వినండి, ఏ కష్టము లేని వారంటూ ఎవరూ లేరు. అందరికీ ఏదో ఒక కష్టము, అందరికీ ఏదో ఒక బాధ, అందరికీ ఏదో ఒక వేదన. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు గనుక అత్యధికంగా ఒకవేళ కష్టములలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారు అంటే దేవుని కృప మీ ఎడల అధికముగా ఉన్నది. స్తోత్రం కలిగినగా, దేవుడు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని పట్టించుకోబోతున్నాడు, తగిన కాలములో మిమ్మలను హెచ్చించబోతున్నాడు. స్తోత్రం, తగిన కాలములో దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. దైవవాక్యములో ఉంది, యోసేపు నీతిమంతుడు, యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, కాబట్టే అనేకమైన బాధల్లో పడ్డాడు. చాలాసార్లు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం, మంచివాడు ఎప్పుడు కూడా ఎదుటివారికి చాలా భయంకరమైనటువంటి కలత తెచ్చేవాడు, నింద తెచ్చేవాడు, హింస కలిగించేవాడుగా కనపడతా ఉంటాడు. ఎప్పుడైనా భక్తిగా ఎక్కువ ఉండండి, భక్తి లేని వాళ్ళు మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ముందు ఇలా చేయకూడదు అని భక్తి కలిగిన వారు అన్నారు అనుకోండి, అటు ఇటు కాని వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారు, చెప్పొచ్చవులే ఏంటంటే కార్యాలన్నీ, ఇవన్నీ పెద్ద భక్తి పరులలో చెప్పేస్తున్నారు మీరు, ఏంటంటే వాళ్ళలో ఏమి లేదు. భక్తి లేని వాళ్ళే మాట్లాడతారు, భక్తి కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, భక్తి కలిగిన వారు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, నోరు జారకూడదు ఎక్కడ. ఎప్పుడు కూడా భక్తి కలిగిన వారు చాలా స్పష్టంగా మాట్లాడాలి, భక్తి కలిగిన వారు ప్రవర్తన బాగుండాలి, భక్తి కలిగిన వారు జీవితంలో అన్ని మంచి కార్యాలే కనపడాలి, భక్తి కలిగిన వారు వారి క్రియలే వారికి సాక్ష్యము. స్తోత్రం, ఈ భక్తి మనల్ని కాపాడుతుంది. ఏది కాపాడుతుంది మనల్ని? మన భక్తి మనకు ధైర్యము పుట్టిస్తుంది. యోబు గ్రంథం 7:4 యోబు గ్రంథము 7:4 నో ఎంత చెప్పండమ్మా, 4:6 చదవండి అమ్మా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. స్తోత్రం చెప్పండి, ధైర్యము కలిగించేదేంటి చెప్పండి, నీ భక్తే. మనం ఎంత భక్తి చేసుకుంటామో ఆ భక్తే మనకు ధైర్యం పుట్టిస్తుంది. స్తోత్రం, బలహీనమైపోయిన స్థితిలో బలపరుస్తుంది, పడిపోయిన స్థితిలో మరలా పైకి లేవనెత్తుతుంది, పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తుంది. ఏది? భక్తి. భక్తి చేసుకోండి. భక్తి చేయట్లేదు చాలామంది, భక్తి చేయటానికి భయపడుతున్నారు చాలామంది, భక్తి చేయటానికి బెదిరిపోతూ ఉన్నారు, భక్తి చేయడానికి కాలం అడ్డు వస్తూ ఉంది, భక్తి చేయడానికి సమయం అడ్డు వస్తూ ఉంది, భక్తి చేయడానికి చీకటి అడ్డు వస్తూ ఉంది చాలామందికి. నేను నా చంటి బిడ్డని, నా కొడుకుని తీసుకుని రాత్రులు మీటింగ్లకి వెళ్ళిపోతున్నాను. నేను
ఆ చంటి పిల్లని తీసుకుని భార్య భర్తలు ఇద్దరం కలిసి నా బిడ్డని నేను రాత్రులు చీకట్లో తిప్పుతున్నాను, రాత్రులు మంచులో తిప్పుతున్నాను. ఎందుకో తెలుసా? ఎవరి పనిలో ఉన్నాం మనం? ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళిపోయాం మేము దేవారం ఆల్ నైట్ ప్రేయర్కి శుక్రవారం రాత్రి. వాస్తవానికి నాకు ఈ వారంలో కూడా ఏం బాగాలేదు, ఆదివారం కూడా మీ దగ్గరికి నేను రాలేకపోయాను. అయితే దేవుని మహాకృపను బట్టి గడిచిన వారంలో బుధవారము గురువారం రెండు రోజులు కూడా విజిటింగ్ వచ్చాను. నేను ఎలా వచ్చానంటే అక్కడ నుంచి ఆ మూల, ఇక్కడ నుంచి ఈ మూల, మధ్య మూల తెలిసాను. టైం సరిపోతలేదు నాకు. అయితే మరలా ప్రభుచిత్తం అయితే ఈ వారంలో నేను మరలా రావడానికి ప్రయత్నం చేస్తాను. రెండు రోజులు కూడా నేను మంచులో తడిసిపోవటం వల్ల విపరీతమైన జ్వరం వచ్చి నేను చాలా బాధపడ్డాను. అదే జ్వరంతో మన శుక్రవారం ఆల్రెడీ ప్రేయర్ చేశాను. నా శరీరం సహకరించక మిమ్మల్ని ఒంటి గంటన్నరకే పంపించేయని చాలామంది, ఎందుకంటే నాకు అప్పటికే చలి జ్వరం వచ్చింది, అది ఎవరికీ చెప్పలేదు. నేను మిమ్మల్ని జాగ్రత్తగా పంపించేశాను, బాగాలేదు. శనివారం నాడు కూడా ఇంకా చాలా బలహీనతతో ఉన్నాను, ఆదివారం ఇంకా రాలేకపోయాను. అయితే ఈ వారం అంతా కూడా అలా బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. ప్రభు కృపను బట్టి విజిటింగ్స్కి వెళ్ళాను. మళ్ళీ దేవుని కృపను బట్టి దేవుడు ఈరోజు ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. రాత్రి వేళల్లో కూడా మనం ఎందుకంటే భక్తి చేసుకుంటున్నాం మనం. స్తోత్రం చెప్పండి. భక్తి చేసుకుంటున్నాం. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే భక్తి చేసేవాడు దేనికి భయపడడు. హల్లెలూయా. భక్తి ఏం కలుగు చేస్తుంది? ఎస్, నీ భక్తి నీకేం కలుగు చేయాలి? ధైర్యం కలుగు చేయాలి. నేను భక్తి చేసుకుంటున్నాను దేవునికి, నేను ప్రార్థన చేసుకునేవాడిని నేను ఎందుకు భయపడాలి? విశ్వాసముకున్నవాడిని నేను ఎందుకు భయపడాలి? దేవుని మీద ఆధారపడిన వాడని నేను ఎందుకు భయపడాలి? దేవుడు నాకు సహాయముగా లేడా? దేవుడు నాకు తోడుగా లేడా? నా భక్తే నాకు ధైర్యము పుట్టింపదా? ఇలాంటి మాటలు మనకి ఎందుకు గుర్తు రావట్లేదు? అలా గుర్తొచ్చే వాళ్ళమైతే ఆరాధనలు ఎందుకు మానేస్తున్నాం? అంత భయము కలిగిన వాళ్ళంటే భక్తి చేసుకోవడం ఎందుకు ఆగిపోతున్నాం మనం? అలా ఆగొద్దు. చూడండి ఒకసారి యోసేపుని. యోసేపు తన భక్తిని ఎక్కడ ఆపుకోలేదు. దేవుని మీద ఉండాల్సిన నిరీక్షణ, దేవుని మీద ఉండాల్సినటువంటి భక్తి జీవితాన్ని ఎక్కడ ఆపలేదు. ఆపలేదు కాబట్టే ఆశీర్వాదం పొందాడు. ఆపలేదు కాబట్టే విజయాన్ని పొందాడు. ఆపలేదు కాబట్టే అనుకున్నది సాధించగలిగాడు. కలలలో దేవుడు ఏదైతే తనతో మాట్లాడారో, ఏ దర్శనాన్నైతే, ఏ కలనైతే దేవుడు అనుగ్రహించారో, ఏదైతే తన జీవితాల్లో దేవుడు నెరవేరుస్తానని మాటిచ్చారో, ఆ మాట చూచేంత వరకు తన భక్తి జీవితంలో ఎక్కడ ఆగిపోలేదు. స్తోత్రం. మనం కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను కూడా ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనం పట్టించుకుంటున్నాం లేదో తెలియలేదు. కానీ ప్రతి దినాన్ని, ప్రతి వారము కూడా దేవుడు మనతో తన మాట ద్వారా అనేకమైన విషయాలు మనతో మాట్లాడి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆ మాటలను మనము మన హృదయాల్లో ఉంచుకుని భక్తి చేసుకోవాలి. స్తోత్రం కలుగురుగా. భక్తి చేయాలి. ఈ లోకంలో దేవుడు మనం బ్రతికించింది ఎందుకో తెలుసా? ఆయన భక్తి చేసుకుంటాం. ప్రాణంతో నిలబెట్టింది ఆయన భక్తి చేసుకోవటానికి. ఇంకా ఆరోగ్యవంతులుగా నిలబెట్టింది దేవుడు ఆయన భక్తి చేసుకోవటానికి. మొన్న ఆదివారం అస్సలు శరీరం అస్సలు సహకరించలేదు, జ్వరంతో ఉన్నాను ఫుల్గా. కానీ అంత జ్వరంతో కూడా ఆటో వేసుకుని మళ్ళీ ఆరాధనకి వెళ్ళాల్సి వచ్చింది. ఆటో వేసుకుని వెళ్ళిన నిలబడి వాక్యం చెప్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి, కానీ కూర్చునే ఆ దినాన్ని వాక్యం చెప్పాను. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? భక్తి అండిదే. దేవునితో ఉన్నటువంటి సంబంధమో, దేవునితో నా సహవాసమో ఎక్కడ పాడవకూడదు. ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేసుకుంటే నువ్వు పాడైపోతావు. దేవుని మీద ఉన్న భక్తిని పాడు చేసుకుంటే మన జీవితం పాడైపోతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు. అతడు భక్తికి గొప్ప నిదర్శనమై ఉన్నాడు, సాదృశ్యమై ఉన్నాడు. మనం ఆగిపోయినట్టు ఆగిపోయినవాడు కాదు యోసేపు. మనం తొలగిపోయినట్టు తొలగిపోయినవాడు కాదు యోసేపు. మనకు అనుకూలమైతే భక్తి చేస్తాం, అనుకూలం కాకపోతే భక్తిలోంచి బయటికి పోతాం. ఇవాళ కుదిరితే దేవుని మందిరానికి వస్తాం, కుదరకపోతే మానేస్తాం. ఈరోజు మనకు లాభం కలిగితే మనం ఈరోజు మానేయడానికి కూడా వెనకడం మనం దేవుని మందిరాన్ని. ఇదా భక్తి. ఇలా చేస్తే ఎప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు? ఎప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరములలో, విశ్వాసుల యొక్క కోవలో, విశ్వాసుల యొక్క వర్గములో దేవుడు మనల్ని నిలబెడతాడు?
విశ్వాసుల వీరుల జాబితాలోనికి మనం ఎప్పుడు పోతాం? ఈ లోకంలో దేవుడు అన్నింటినీ పరిశీలన చేస్తున్నాడు. యోసేపును పరిశీలన చేసిన దేవుడు నిన్ను నన్ను పరిశీలన చేయడా? యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన్ను నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోడా? దేవుని వాక్యంలో అది రాయబడింది, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు, అన్నల చేతిలో నుండి ఇష్మాయిలీలకు అమ్మబడ్డాడు. వాళ్ళు కొనుక్కున్నారు, అక్కడి నుంచి వేరొక చోటకి వాళ్ళని తరలించాడు. అక్కడ కూడా 44 అనేవాడు కొనుక్కున్నాడు. అంటే రెండు సార్లు కొనబడి రెండు సార్లు అమ్మబడ్డవాడు యోసేపు. మన జీవితంలో చాలా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాసుడుగా, బానిసగా అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. దాసుడుగా అమ్మబడ్డాడు, దాసుడుగా అమ్మబడ్డాడు. అయితే అతడు ఇనుప సంకెళ్ళ చేత అతడు వేధించబడ్డాడు. సంకెళ్ళు అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము 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 ఇనుము. ఎప్పుడైనా ఇనుమును గురించి మీరు ఆలోచించారా? ఇనుము గురించి మనం ఆలోచిస్తే మన గృహాలలో వాడుకునేటువంటి ఉపకరణములలో అత్యంత గట్టిది, బలమైనది ఇనుమే. నిజమే, ఇనుప సంకెళ్ళు చేత అతనిని బాధించిరి అని రాయబడ్డది దేవుని వాక్యాలు. అంటే అతని జీవితమును సంకెళ్ళ చేత, అతని కష్టములను సంకెళ్ళ చేత పోల్చి పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. స్తోత్రం, నిజమే కదా. ఇనుప సంకెళ్ళ లాంటి బంధాలు మన జీవితాల్లో ఉండొచ్చు. ఇనుప సంకెళ్ళ అతనిని వేధించాయి, ఇనుప సంకెళ్ళ అతన్ని బాధించాయి, అతని ప్రాణమును ఎంతో వేదనకు గురి చేస్తాయి అని రాయబడ్డది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ ఇనుప సంకెళ్ళ లాంటి బాధలు మన జీవితాల్లో ఉండొచ్చు, కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు, కానీ నీ భక్తి ఆగిపోకూడదు. స్తోత్రం కలిగినగా. యోసేపు అమ్మబడినప్పుడు కొనబడినప్పుడు తన భక్తి ఆగిపోలేదు. చాలాసార్లు కూడా మనం అమ్మబడిపోతున్నాం, యేసు ప్రభు వారిని అమ్మేసుకుంటున్నాం. చాలాసార్లు మన ద్వారా అమ్మేసుకుంటున్నాం, చేయరాని కార్యాలు చేసి, వ్యసనాలు, పాపములు, దేవునికి ఇష్టం కాని కార్యాలు చేసి యేసు ప్రభు నడి వీధులు అమ్మేస్తున్నాం. మనము సిలువకు మనము శత్రువులంగా మారిపోతున్నాం. యేసు ప్రభుని ఆయన మనలను తన స్వరక్తం ఇచ్చి కొంటే మనము స్వచిత్తము కొరకు ఆయనని అమ్మేసుకుంటున్నాం. మనం ఆయన మనల్ని కొంటే మనం అమ్మేసుకుంటున్నాం. ఆయన మనల్ని కొన్నాడు రక్తము చేత. నేను మీరు విలువ పెట్టి చదవండి అన్నమాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ చక్కటి మాట రాయబడి ఉంటుంది. చాలామార్లు చదువుకుని మనం బలపరచబడ్డాం ఆ మాట చేత. ఏ సహోదరులరా, 6:20 చదవండి నాన్న. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20. ఎస్, దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎవరో విలువ పెట్టి కొనబడిన వారం. ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన దేవుని రక్తము చేత కొనబడిన వారం మనం. కానీ మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా? అమ్మేసుకుంటున్నాం మనం దేవునిని. మన భక్తిని అమ్మేస్తున్నాం, మన పరిస్థితులను అమ్మేసుకుంటున్నాం, మన ప్రార్థన జీవితాన్ని అమ్మేసుకుంటున్నాం. ఏది మనకు అనుకూలమైతే అది చేస్తుంది, దాన్ని అమ్మేసుకోవటం అంటారు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, అమ్మేసుకోవటం కొనుక్కోటానికి చాలా డిఫరెంట్ ఉంది కదా. అండ్ అమ్మేసుకోవటం చాలా ఈజీ, కొనుక్కునేటప్పుడు దాని ఖరీదు ఎంత ఉంటుందంటే అత్యధికంగా ఉంటుంది. కానీ అమ్మేసుకునేటప్పుడు దాని విలువ ఏమవుద్ది? తగ్గిపోద్ది. మా బామ్మర్ది 120 పెట్టి ఐఫోన్ కొన్నాడు. మొన్నటికి బండి కావాలంట, ఐఫోన్ అమ్మేసాడు. కొన్నప్పుడు 120 పెట్టుకున్నాడు, అమ్మేసినప్పుడు 80,000 అమ్మేసాడు. అమ్మేసరికి విలువ ఏమైపోయింది? అందుకే అమ్మేవాడు ఒక రేటు, కొనేవాడు ఒక రేటు చెప్తాడు కదా. అమ్మేవాడు ఏమంటాడట, ఇది చాలా మంచిదండి, కొనుక్కోండి, ఏం పర్వాలేదు, చాలా అద్భుతం అండి. కొనుక్కునేవాడు ఏమంటాడు, దానికంటే తక్కువ. కొనుక్కునేవాడి దగ్గర ఒక రేటు, అమ్ముకునేవాడి దగ్గర ఒక రేటు. అమ్మబడేసరికి రేట్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది, విలువ తగ్గిపోతుంది. దేవుడు మనల్ని అత్యధికమైనటువంటి ఆయన ప్రశస్తమైన రక్తములో కడిగి మన పాపమును తుడిచి మన అతిక్రమాలను క్షమించి మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా,
దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా దేవుడు మనలను నిలబెడితే మన వ్యసనాల చేత, తాగుడు చేత, భయంకరమైనటువంటి పాపము చేత యేసు ప్రభుని నడి బజార్లో అమ్మేసుకుంటున్నాం. జాగ్రత్త. కానీ యోసేపు కొనబడినప్పుడు, అమ్మబడినప్పుడు అతడు దేవుని ఎడల భక్తి జీవితంలో మార్పు లేదో, అతని విలువ తగ్గిపోలేదో. స్తోత్రం చెప్పండి. అతడు అమ్మబడ్డాడు, ఇనుప సంఖ్యల చేత అతడు బాధింపబడినను. అతని జీవితంలో ఒక అద్భుతమైన మాట ఉంది, అతడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుడు అతనిని పరిశోధించుచుండెను. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు అతడు? మనకు తెలియని పాఠం ఏం కాదు కదా ఇది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఆకాశములో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు నమస్కారము చేస్తున్నాయి. మనమందరము పొలములో ఉన్నాము, అందరము పనులు కోస్తూ ఉన్నాము. ఆ గోధుమ చేలల్లో పనులు, నా పనులేచి నిలబడితే మీ అందరి పనులు వచ్చి నాకు నమస్కారం చేస్తాయి. ఏ మాట అయితే అతడు పలికాడో ఆ మాట నెరవేరు వరకు దేవుడు దానిని అతనిని పరిశోధించుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా విశ్వాసంతో పలికారా మీరు? ఏ మాటైనా విశ్వాసముతో నేను బాగుపడాలి, విశ్వాసముతో నేను స్వస్థత పొందాలి, నా కుటుంబంలో మార్పు కావాలి, నాకున్న సమస్యలు తొలగిపోవాలి, నేను నెమ్మది పొందాలి, నేను ప్రభువు దగ్గర నేను ఏదైతే అడిగానో అది నా జీవితంలో తప్పకుండా కార్యాభివృద్ధిలోనికి రావాలని హృదయపూర్వకముగా విశ్వాసముతో గనక మీరు పలికితే, ఆ మాటను మీరు దేవుని వాక్యము వినినప్పుడు తీసుకుంటే, ఎస్ దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలు నేను వింటూ ఉన్నాను, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తారు. స్తోత్రం. ఆ విశ్వాసముతో ఎప్పుడైతే మీరు ఆ మాట పలుకుతారో, దాన్ని స్థిరపరుస్తారో, మీరు నోటి చేత పలికిన మాట మీ జీవితంలో నెరవేరే వరకు దేవుడు మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. అప్పటి వరకు మనం ఏం కలిగి ఉండాలి? మొదటే చెప్పాను, ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఎవరు చెప్పారు ఈ మక్క? స్తోత్రం చెప్పండి. ఓర్పు కలిగి ఉండాలి. భక్తిలో ఉండాల్సింది ఓర్పు, సహనం. నిలబడాలి, నిలబడాలి. ప్రభువా, నా నోటి ద్వారా పలికిన నా కుటుంబానికి సంబంధించిన ఆశీర్వచనం, నా బిడ్డలకు సంబంధించిన ఆశీర్వచనం, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశీర్వచనం, నా కుటుంబ జీవితానికి సంబంధించిన ఆశీర్వచనం నెరవేరు వరకు. స్తోత్రం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా నిలబడుటకు తగిన శక్తి నాకు అనుగ్రహించండి. అప్పటి వరకు నన్ను నిలబెట్టండి, బలపరచండి. అప్పటి వరకు ఎన్ని శోధనలు ఎదురైనా తట్టుకోగలిగిన శక్తిని నాకు అనుగ్రహించండి. ఎన్ని వేదనలు కలిగినా భరించగలిగేటువంటి శక్తిని నాకు అనుగ్రహించండి. ఇనుప సంకెళ్ళు లాంటి పరిస్థితులు నా జీవితాల్లోకి వచ్చినా నిలబడే శక్తిని నాకు దయచేయండి. స్తోత్రం. దేవుడు విశ్వాసమును ఘనపరుస్తాడు, భక్తిని దేవుడు బలపరుస్తాడు. స్తోత్రం. విశ్వాస వీరుల జాబితాలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఈ ఆదివారం ప్రభు మనతో మాట్లాడిన మాట మీరు హృదయాల్లో ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. యోసేపు తనకు కలిగిన భక్తి జీవితం మారలేదు. తన ప్రయాణములలో, తన పరిస్థితులలో చివరి వరకు నమ్మకంగా నిలబడ్డాడు. మీరు ఆగిపోకండి, ప్రార్థనలు మానకండి, వ్యక్తిగత ప్రార్థనలు విడిచిపెట్టకండి, వాక్యం చదవటం మానొద్దు, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడండి. ఏదైతే మీరు జీవితంలో పొందుకోవాలని ఆశపడుతున్నారో విశ్వాసము కలిగి ఉండండి, విశ్వాసముతో ప్రార్థించండి. తప్పకుండా దేవుడు మేలు చేస్తారు. అట్టి కృప దేవుడు మీ జీవితాలకు అందరికీ దయచేసి నడిపించునుగాక. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ దినము మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. చేరువచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కృపలో నీ దయలో వర్ధలు చేయండి. వారు ఏదైతే మీ సన్నిధిలో అడుగుతున్నారో అవన్నీ పొందుకోవటానికి సహాయం చేయండి. విశ్వాసములు, ప్రార్థన జీవితంలో నమ్మకంగా
కడవరకు నిలబడుటకు తగిన కృపను అనుగ్రహించుమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకునమని, వినిన వాక్యం వారి జీవితంలో ఫలించుటకు సహాయం చేయమని యేసునామమున నడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.